ग्राम पंचायती एन्निकल रिजर्वेशन्ललो दलितुलकु बीसीलकु तीव्र अन्यायं जरिगिंदनी केवीपीएस पश्चिम गोदावरी जिला कार्यदर्शि फ्रांसिस अन्नारु। पश्चिम गोदावरी जिला पोलवरं नियोजकवर्गं बुट्टायिगूडं जीलगुमेल्लि एलूरुपाडु कुक्कुनूरु एजेंसी मंडलाल्लो रिजर्वेशन्ललो एस्सीलकु बीसीलकु अन्यायं जरिगिंदनी आरोपिंचारु। एस्टी मरियु जनरल स्थानालु इव्वटं वल्ल जनरल स्थानंलो ओसीलु आधिपत्य कुलाल वारिके ओटु वेसे अवकाशं उंटुंदे तप्प एस्सी रिजर्वेशन अनि पेरु लेकपोते ओक एस्सीकि कूडा न्यायं जरगलेदनि ई रिजर्वेशन्ललो तप्पुलु तडकगा उंदन्नारु। दीनिपै एन्निकल कमिषन् दृष्टि पेट्टि एस्सी रिजर्वेशन् बीसी रिजर्वेशन् विभजिंचालनि जनरल अनडं वल्ल एस्सी बीसीलकि तीव्रमैन अन्यायं जरुगुतुंदन्नारु। मंडलंलोनि एस्सी स्थानालु बीसी स्थानालु अनि प्रकटिंचालनि लेनि पक्षंलो रिजर्वेशन् व्यतिरेक एन्निकलु जरुगुतुन्नायनि దీంతో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు। ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఈ రిజర్వేషన్ పై దృష్టి పెట్టి ఎస్సీ బీసీలకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఫ్రాన్సిస్ తెలిపారు। పేరు అందుగల ఫ్రాన్సిస్, కొలో క్షత్రియ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి, అప్పలన్ జిల్లా ఏజెన్సీలోని ఎన్నికల రిజర్వేషన్ అనేది ఎస్సీలకి పూర్తిగా రిజర్వేషన్ అమలు కావట్లేదు। దీంట్లో పూర్తి వివక్ష జరుగుతూ ఉంది। కారణం ఏంటంటే గతంలోనే ప్రతి పంచాయతీలోనే ఎస్సీ వార్డ్ అని బీసీ వార్డ్ అని ఉండేది। ఇప్పుడు ఎస్సీకి అని బీసీకి అని రిజర్వేషన్ అనేది లేకుండా జనరల్ వార్డులు అని ప్రకటన చేశారు। ఆ జనరల్ వార్డులు కూడా ఎస్సీ ఆదిపత్య కులాలు దాంట్లో పోటీ చేస్తారు తప్ప ఎస్సీలు కానీ బీసీలు కానీ రిజర్వేషన్ లేకపోతే రిజర్వేషన్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి జరగడం అనేది జరిగింది। ఇది చాలా బాధాకరం। ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచన చేయాలి। దాదాపు ఇక్కడ 20% 30% ఉన్న జనాభా ఎస్సీ ప్రాతిపదికం మీద ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలి। రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, అది పూర్తిగా ఏజెన్సీలోనే హరించబడింది। ఏజెన్సీలో ఉన్న దళితులకి ఈ వార్డు నెంబర్లోనే పూర్తిగా వివక్ష జరుగుతూ ఉంది। ప్రతి వార్డులో కూడాను ప్రతి పంచాయతీలో కూడాను ఈ రెండు వార్డులు కానీ మూడు వార్డులు కానీ ఎస్సీ రిజర్వేషన్ ఉండేది గతంలోనే। ఇప్పుడు జనరల్ అనేసి ప్రకటన చేయడం వల్ల ఇది పూర్తిగా రిజర్వేషన్లకి అర్హులు కాకుండా పోవడం జరిగింది। జనరల్ అనే పదంలోనే ఆధిపత్య కులంలో పోటీ చేయడం వల్ల దళితులకు కానీ బీసీలకు కానీ పూర్తిగా అన్యాయం జరుగుతుంది। దీన్ని ఎన్నికల కమిషన్ కానీ అలాగే ఒక ప్రభుత్వం కానీ ఆలోచించాలి। లేని పక్షంలోనే ప్రజాసంఘాల ఆధ్వర్యంలోని రిజర్వేషన్లు అమలు చేసేదానికోసం పెద్ద ఎత్తున దళితులు అలాగే దళిత ప్రజా సంఘాలు ఇతర సంఘాలను కలుపుకొని చట్ట పరిధిలోని కోర్టుకు కూడా వెళ్ళి ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకునే దానికోసం ప్రయత్నం చేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం। కరేపాకులాంటి పరిస్థితి అయిపోయింది ఏజెన్సీలోనే, దళితుల పరిస్థితి ఏజెన్సీలో కరేపాకులాగా కూరల కరేపాకులాగా తీసిపడేస్తా ఉన్నారు। ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం పనిచేస్తున్నారు కానీ రిజర్వేషన్లు కూడా కనీసం పంచాయతీల్లో ప్రాతినిధ్యం వహించే దానికోసం ఒక్క వార్డు నెంబర్ కూడా లేకపోవడం చాలా బాధాకరం అని చేత ఇమీడియట్లీగా ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని వార్డుల రిజర్వేషన్లు అనేది చాలా ఏకపక్షంగా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం। అది రాజ్యాంగాన్ని ఈరోజున అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దళితులకి బీసీలకి అందకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజున కనపడుతూ ఉంది ఈ యొక్క ఎన్నికల్లోని అంచేత ఎస్సీలకి అన్యాయం జరిగింది। ఎస్సీ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా పెట్టాలని, ఇది పెట్టకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అంచేత దాన్ని ఆలోచన చేయాలి। రిజర్వేషన్లు ఎక్కువైపోతున్న సాగుతోటి ఏజెన్సీలను దళితులకి బీసీలకి అన్యాయం చేసినటువంటి పద్ధతి ఇది సరైనది కాదు అంచేత మొత్తం ఏజెన్సీలను దళితులు పేదలందరూ ఐక్యం కావాలని కోరుతా ఉన్నాం।